సాయి పోస్టర్ చూసిన, సాయి సినిమా స్టార్ట్ అయిన వాళ్ళ అమ్మ నాన్నగారి తర్వాత ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే. ఎందుకంటే ఎప్పటికీ సాయి నా హీరో. నిజంగా నేను ట్రైలర్ చూసి చాలా చాలా ఆనందం వేసింది నాకు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కొన్ని సీన్స్ నేను చూడడం జరిగింది ఆల్రెడీ స్పీడ్ ఉన్నోడు. సాయి ఎంత మెచ్యూర్డ్గా చేశాడంటే అల్లుడి సీన్, అల్లుడి సీన్కి డాన్స్లు ఫైట్లు చాలా బాగా చేశాడని పేరు వచ్చింది. దీంట్లో యాక్టింగ్ చాలా బాగా చేశాడని పేరు వస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. భీమినేని గారు చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది, కన్నడలో సూపర్ హిట్ అయింది, హిందీలో కూడా చేస్తున్నారు. సూపర్ హిట్ కథతో అద్భుతంగా, అంటే భీమినేని గారు సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారితో తీసినప్పుడు ఎంత హిట్ అయిందో నాకు. ఈ సినిమా మళ్ళీ యూత్లో అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి, వివేక్ గారికి, మొత్తం అందరికీ కూడా, క్రూ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ మా సాయికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నా బెస్ట్ విషెస్. సాయి పెద్ద హీరో అవుతాడు ఈ సినిమాతో నాకు చాలా నమ్మకంగా ఉంది. ఆల్రెడీ ఎందుకంటే చాలా మంచి బిజినెస్ జరిగింది సినిమాకి. బయ్యర్స్ అందరికీ కూడా నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం స్పీడ్ ఉన్నాడు, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్గెస్ట్ హిట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అనేది ఒక గుండెకాయ లాంటిది. సినిమాకి కరెక్ట్ టైటిల్ పెట్టారు స్పీడ్ ఉన్నాడు అని చెప్పని, ఎందుకంటే సినిమాలో సన్నివేశాలన్నీ బాగా స్పీడ్గానే ఉంటాయి. దానికి తోడు హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం, ప్రేమ కోసం దేనికైనా తెగిస్తాడు హీరో అనే ఆస్పెక్టు. సుడిగాడు సినిమా లాగానే అంతకంటే ఇంకా మంచి మంచి కమర్షియల్ హిట్ అవుతుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఇండస్ట్రీలో చాలా సైలెంట్గా స్పీడ్గా తీసుకొస్తున్నాడు శ్రీను. 80స్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా తీసుకొచ్చారో బెల్లంగొండ శ్రీను కూడా అలాగే ఈ జనరేషన్లో తీసుకొస్తాడని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. భీమినేని శ్రీనివాసరావు, ఆయన ఏ సినిమా చేసినా 150% సక్సెస్ చేస్తారు. ఎందుకంటే 100% ఆయన కోసం, ఆయన తర్వాత తీసే నిర్మాతకి 50% ఆయనే సక్సెస్ చేసి పెడతాడు బిజినెస్ పరంగా. శ్రీను ఆల్ ది బెస్ట్. ద మ్యూజిక్ డైరెక్టరు వసంత్ గారికి ఈసారి డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అతను కూడా విల్ బికమ్ ఏ డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని ఆశిస్తున్నాను. ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అల్లుడు శ్రీను ఫస్ట్ పిక్చర్తోనే 40 కోట్లు కలెక్ట్ చేసి బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే పెద్ద హీరో అయ్యాడు. ఈ స్పీడ్ ఉన్నాళ్ళలో ఫైట్లు డ్యాన్సులు అన్నీ ఇరగదీశాడు. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. శుభమస్తు, సుస్వాగతం, శుభాకాంక్షలు, సుడిగాడు ఇలా వరుసగా హిట్ మీద హిట్ ఇస్తున్న భీమినేని, భీమినేని శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి ఒక పెద్ద సూపర్ హిట్ ఇవ్వబోతున్నారు. ఈ స్పీడ్ ఉన్నాడు బిజినెస్లో చాలా స్పీడ్గా ఉంది, రేపు కలెక్షన్స్లో కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ మై హీరో ఈజ్ ఎనర్జీ లెవెల్ ఆల్మోస్ట్ 200 ఈజ్ బట్ మ్యాక్సిమమ్ లెవెల్. దిస్ మే బి ఐ మైకల్ ఫోయమ్ అండ్ హీరో ఆఫ్ ద డే వసంత్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైలర్స్ బాగున్నాయి, తన ఎనర్జీ బాగుంది. భీమినేని శ్రీనివాస్ గారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మేము ఇంతప్పుడు స్టార్ట్ అయింది ఆయన కెరీరు, మేమున్నాం ఇప్పుడు ఆయన ఇంకా రేస్లోనే ఉన్నారు సార్. అది ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్గా మంచి హిట్ అవుద్దని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మనకు ఎందుకు కావాలండి? వై డూ వీ నీడ్ ఫ్రెండ్స్? స్నేహితులు ఎందుకు కావాలి, ఎందుకు అవసరం? మీ జీవితంలో స్నేహితులు ఎలాంటి సందర్భాల్లో మీకు హెల్ప్ చేశారు? ఫ్రెండ్స్ అంటే ఇట్స్ ఎ సపోర్ట్ అండి. ఎనీథింగ్, బాధ అయినా సంతోషమైనా ఎనీథింగ్ మనం షేర్ చేసుకోవడానికి ద ఫస్ట్ ప్రయారిటీ ఫ్రెండ్స్ అని అనుకుంటాం మనం. సో నాకు ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారు. బయట అయితే చాలామంది ఉన్నారు, ఇండస్ట్రీలో అయితే గోపి మల్లేని ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్
శ్రీనివాస్ రెడ్డి ఈజ్ అనదర్ బెస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్. ముందుగా డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. ఆయనకి ప్రతి ఒక్క సీన్లో ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలో పర్ఫెక్ట్గా తెలిసిన డైరెక్టర్ ఎవరంటే నేను భీమ్లేన్ గారి పేరు చెప్తాను ఫస్ట్. అండ్ సోనారిక వాజ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్. ఐ హ్యావ్ బీన్ టు స్విట్జర్లాండ్ విత్ దెమ్ ఫర్ ద సాంగ్ షూట్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ అండ్ ద టైటిల్ ఇస్ వెరీ యాప్ట్ ఫర్ హిమ్. ఈ పాటలు చూశాక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది గ్యారంటీగా చెప్పొచ్చు. నిజంగా వసంత్ దగ్గర ఇంత టాలెంట్ ఉందనేది చాలా సినిమాలు చూసాం కానీ మన భీమినేని గారు తీసుకునే విధానం చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేటువంటి ఈ పాటలు ఇవి. ఆల్ ద బెస్ట్ టు వసంత్. అండ్ అంటే కరెక్ట్గా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ని రాబట్టుకున్నాడు మా భీమినేని శ్రీనివాస్ గారు. నిజంగా భీమినేని శ్రీనివాస్ గారితో నేను చాలా కాలం రూమ్మేట్గా గడిపాను. ఇంత గొప్ప ఫ్రెండ్ అనేది నేను నిజంగా నేను గర్వపడుతున్నాను. ఆల్ ద బెస్ట్ బెల్లంకొండ శ్రీను అండ్ భీమినేని శ్రీనివాస్ గారు. బెస్ట్ విషెస్ టు బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ బెల్లంకొండ సురేష్ గారికి. ఫస్ట్ పిక్చర్ మేమే సీడీలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ సినిమా 100% ఫస్ట్ సినిమా, ఇప్పటివరకు ఏ హీరోకి రానింది. 5 crores దగ్గర కలెక్ట్ చేసింది ఈ సినిమా. నేను అనుకోవడం 7 crores ఈజీ కలెక్ట్ చేయాలని. అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు బెల్లంకొండ గారు, భీమినేని శ్రీనివాస్ గారు, అలాగే వివేక్ గారికి. అట్లా నెక్స్ట్ మేము మళ్ళీ జైన కంబైన్స్ వాళ్ళు కలిసి ఈ హీరోతో నెక్స్ట్ ప్రొడక్షన్ చేయాలని డిసైడ్ చేసినాము. అట్లే మా డైరెక్టర్ వచ్చి విజయ్ కొండా విజయ్ కుమార్ గారు. నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ టు ద స్పీడ్ ఉన్నోడు టీమ్. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ అంటే నాకు ఆయన ఫస్ట్ ఫిల్మ్ చేసిన ముందే తెలుసు. ఫస్ట్ టైం ఐ సా ఆయన డాన్స్ వీడియోస్ బెల్లంకొండ సార్ చూపించారు. నేను అన్నాను అసలు హౌ కెన్ దిస్ గాయ్ డాన్స్ సో వెల్. నేను అసలు ఆశ్చర్యపడిపోయాను. సో ఐ వాజ్ లైక్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు. సో రకుల్ మంచి ఫ్రెండ్ ఎవరు అడుగుదాం ఇండస్ట్రీలో. హూఇస్ యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ? రాశి అండ్ రజీనా. రాశి అండ్ రజీనా అమ్మాయిల్లో, మరి అబ్బాయిల్లో? Lot of people, yeah. All of them are friends. All are friends. Yeah. Very diplomatic. But if you say